ఇతని పేరు వినోద్. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం గోనుపల్లి హైస్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తుంటాడు. ఇతనికి సైక్లింగ్ ఓ హాబీ. సైక్లింగ్తోనే ఎన్నో విహారయాత్రలు చేస్తూ ఉంటారు. రామేశ్వరం, కన్యాకుమారి, కేరళ, విజయవాడ, భూటాన్ ఇలా ఎన్నో దూర ప్రాంతాలకు సైక్లింగ్ పైనే వెళ్లారు. ఇప్పుడు నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని శ్రీ పెనుసుర లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం 200 కిలోమీటర్లు సైక్లింగ్పై వచ్చారు. సైక్లింగ్తోనే ఆరోగ్యంగా ఉంటారని టీచర్ వినోద్ తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం. తొట్టంబేడు మండలం బోన్పల్లి హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. నేను ఇప్పుడు ఇంతకుముందు చాలా చాలా స్టేట్స్ తిరిగి ఉన్నాను. నా మెయిన్ మోటో ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరు. ఒక నా ఏజ్ ప్రజెంట్ 43. ఒక ఏజ్ 30 దాటినాక ప్రతి ఒక్కరికి డెఫినెట్గా ఒక రన్నింగ్ కానీ సైక్లింగ్ కానీ ఏదో ఒక యాక్టివిటీ కానీ ఉంటే వాళ్ళు ఒక వయసు అయినాక వాళ్ళు ఫిట్గా ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా ఇతరుల మీద ఆధారపడుకుంటూ ఉంటారు. సో ఆరోగ్యం కోసము నేను సైక్లింగ్ చేస్తూ ఉన్నాను. నేను ప్రజెంట్ అయితే సౌత్ ఇండియా రైడ్ అనేసి రామేశ్వరం, కన్యాకుమారి, కేరళ అలా వెళ్ళున్నాను. తర్వాత విజయవాడ, తర్వాత అదర్ కంట్రీ భూటాన్. భూటాన్ 2019లో సేవ్ ఎర్త్ అనే కాన్సెప్ట్ మీద నేను భూటాన్ వరకు సైక్లింగ్ వెళ్ళున్నాను. సో నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే బాగా సైక్లింగ్ కానీ రన్నింగ్ కానీ చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఆల్ ద బెస్ట్.